మీరు సినిమాల్లో కొన్ని ఫిరోషియస్ యానిమల్స్తో కూడా యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్తారా మాకు? యానిమల్ని మచ్చిక చేసుకునేటప్పుడు దానికి భయం లేకుండా చేయాలి మనం. ఇప్పుడు ఆవు ఉంది, ఎద్దు ఉంది, దానికి తోక ఉంది. ఆ తోకతో ఎంతవరకు ఇంతవరకు ఈపు వరకు అది దోమ ఏగలు కానీ దోమలు కానీ తోకు తోడుకోగలుగుతాం. ఇంకేమంటే మొక్క మీద కొంచెం ఈ కింద దానికి ఛాన్స్ లేదు. మనం దాన్ని ఇలా గోకేమనుకోండి, ఆంబోతే ఎంత పెద్దదైనా సరే ఎంత పొల్యూషన్ అయినా సరే మనం ఎట్లా అంటుంటే మనకు అలా చూసి ఆప్యాయతగా. అలాగే టైగర్, నేను కరకటాల రుద్రలో టైగర్తో పనిచేశాను. మొత్తం మీద నేను ఇడిలితో అది వచ్చేది, దాంతో కూర్చునేవాడిని, నా పక్కన కూర్చునేది అది, నా చేతి మీద తల మీద చేసి కూర్చోవాడిని. దానికి ఏంటంటే ఈ పైన ఇక్కడ ఏ పరిస్థితుల్లోనే దానికి ఎవరో దేవత అది దానికి కానీ ఇంకెవరు కానీ ఏం చేయగలిగిన దేవుని లేదు. ఇక్కడ దానికి కొంచెం మసాజ్ కావాలి దానికి. సో ఒక టవల్ లాంటిది నా నాప్కిన్ పెట్టుకున్నాం అనమాట, నాప్కిన్ పెట్టుకుని దాంతో బాగా అలా అరుగుతూ ఉండేవాడిని. ఉమా అనే దాని పేరు, టైగర్ పేరు. అలా ఫైట్ చేశాం, అలా అయిపోయింది మొత్తం. ఆ తర్వాత ఇంకొక సినిమా శివమిత్ర సత్యం, శివమిత్ర సత్యం సినిమాలో దాంతో ఫైట్ చేయాలి నేను పులితోటి. దీన్నే తీసుకొచ్చారు, మనకు తెలియదు మాకు ఏం తెలుస్తుంది, ఏదో పులిని తీసుకొచ్చారు ఇంకో పులిని తీసుకొచ్చారు. అంటే ఎంత గ్యాప్ ఉండిందండి అప్పుడు? ఒక 3-4 ఇయర్స్. ఓకే, 3 ఇయర్స్. సో తీసుకొచ్చినప్పుడు ఫైటింగ్ సీన్ అది, పులి సడన్గా వచ్చేస్తే మీద పడిపోతుంది, దాంతో ఫైట్ చేసి దాన్ని కొట్టడం అనమాట. ఇప్పుడు ఫైట్ చేయడానికి వచ్చాడు అని ఉంది, నేను వెళ్ళాను, వెళ్ళి పట్టుకున్నాను అనమాట, మెడ పట్టుకున్నాను. మెడ పట్టుకోగానే అందులాగా దాన్ని ఇలా చూసింది పైకి, నేను అంటే దానికి వాసన కూడా బాగా తెలుస్తుంది, ఇలా చూసింది ఇలా ఉంది. నేను మెడలా పట్టుకున్నాను ఇలా, అంటే అంటే ఒక ఆప్యాయత ఉన్నవాడిని ఒక బాగా కావలసిన వాడు ప్రేమాభిమానులు ఉన్నవాడు ఎవరిని చూస్తే ఎలా ఉంటుందో అలా చూసి అయిపోయింది. అలాగే మొత్తాన్ని కూడా ప్రతి దానికి కూడా మనం దాన్ని చంపుతామని కానీ కొడతామని భయం లేకుండా దానికి పెడతామనేది అలవాటు చేయాలన్నమాట. ఒక్కో జంతువుకి ఒక రకంగా ఉంటుంది, పక్షులకు కానీ వాటికి కానీ వీటికి కానీ కోతికి అన్నిటికీ అలా.